నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత ఇప్పుడు నేను లక్డి కపుల్లోని గ్లెన్గల్స్ హాస్పిటల్ వద్ద ఉన్నాను ప్రపంచ స్థాయి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ గా గ్లెన్గల్స్ కు పేరుంది అత్యాధునిక టెక్నాలజీ ఈ హాస్పిటల్లో ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ కూడా ఉంది ఒకసారి లోపలికి వెళ్దాం స్థాయిలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ గా గ్లెన్గల్స్ పేరుంది నాతో పాటు ఉన్నారు సీనియర్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ అవినాష్ నమస్తే డాక్టర్ గారు ఇలాంటి వారిలో కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది యాక్చువల్లీ కిడ్నీ స్టోన్స్ చాలా కామన్ డిసీజ్ మేడం అన్ని ఏజ్ గ్రూప్స్లో రావచ్చు ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటాయంటే ఈ డిహైడ్రేషన్ వల్ల మనం ఉండే ఈ క్లైమేటిక్ కండిషన్స్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మన వెదర్ అట్లా ఉంటుంది అండ్ ఎక్కువ స్వెట్ అయ్యే వాళ్ళలో ఎక్కువ బయట డే టైం వర్క్ చేసే వాళ్ళలో కిడ్నీ స్టోన్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి అన్ని ఏజ్ గ్రూప్స్లో వస్తాయి ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్డ్ మేల్ పేషెంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం స్టైల్ కూడా ఈ కిడ్నీ స్టోన్స్ ఏర్పడడానికి ఒక కారణం అనుకోవచ్చా డెఫినెట్లీ మేడం ఎందుకంటే యంగ్ ఏజ్ లో డయాబెటీస్ ఉన్నా ఒబేసిటీ ఉన్నా మన ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం అండ్ ఈ డైటరీ హ్యాబిట్స్ అండ్ వాటర్ తక్కువ తీసుకోవడం వీటి వల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కిడ్నీలో స్టోన్స్ ఉంటే జనరల్ గా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి ఫస్ట్ సిమ్టమ్ వచ్చి పెయిన్తో వస్తారు మేడం ఎక్కువ అంటే స్టోన్ సైజ్ బట్టి ఉన్న లొకేషన్ బట్టి పెయిన్ వచ్చే ఏరియా కూడా మారుతూ ఉంటుంది యూజువల్లీ కిడ్నీస్ రీజియన్లు అంటే లోవర్ బ్యాక్ రీజియన్లో పెయిన్ రావడం అండ్ పెయిన్ వచ్చిన కొన్ని రోజులకి యూరిన్లో బ్లడ్ రావడం అంటే హిమచూరియా అంటాం వాళ్ళు యూరిన్ కలర్ చేంజ్ అయినట్టు అబ్జర్వ్ చేసుకుంటారు పెయిన్ అండ్ బ్లీడింగ్ ఇన్ ద యూరిన్ దీంతో పాటు కిడ్ స్టోన్ ఉండడం వల్ల దానిపైన బ్యాక్టీరియా గ్రో అయ్యి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్కి వెళ్ళినప్పుడు మంటా నొప్పి ఎక్కువ డిలే చేస్తే ఫీవర్ రావడం ఇవి మెయిన్ మనం చూస్తాం ఈ సిమ్టమ్స్ కనిపిస్తే యూరాలజిస్ట్ దగ్గరికి రావాలి డెఫినెట్లీ మేడం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే స్టోన్ సైజు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫెక్షన్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది సైజు పెరిగే కొద్ది కిడ్నీని పూర్తిగా బ్లాక్ చేసి ఆ కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది మనం స్టోన్ ఎంత చిన్న సైజులో ఉన్నప్పుడు ఎర్లీగా సర్జరీ చేస్తే కిడ్నీ త్వరగా రికవర్ అవుతుంది రెండు కిడ్నీస్ లో మల్టిపుల్ స్టోన్స్ ఉంటే ప్రమాదకరమా డెఫినెట్లీ మేడం రెండు కిడ్నీస్లో మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి అంటే దాని అర్థం వాళ్ళ బాడీకి స్టోన్ ఫార్మింగ్ నేచర్ ఎక్కువ ఉంది అని మనం ఆ స్టోన్స్ క్లియర్ చేయకపోతే సైజు పెరిగే ప్రమాదం ఉంది అండ్ ఆ స్టోన్స్ వల్ల వాళ్ళకి రెండు కిడ్నీలో ఉంటే ప్రాబ్లం ఏంటంటే క్రియాటిన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది అట్లీస్ట్ ఒక కిడ్నీ ఉంటే కాంపన్సేట్ చేసుకుంటుంది రెండు కిడ్నీలు ఉంటే త్వరగా కిడ్నీ లోకి వెళ్ళే డేంజర్ ఉంటుంది కిడ్నీ డ్యామేజ్ కూడా అవుతుందా అండి నెగ్లెక్ట్ చేయడం వల్ల స్టోన్స్ ఉండడం వల్ల డ్యామేజ్ అయితే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి డ్యామేజ్ అయితే ఏమవుతుంది అంటే క్రియాటిని లెవెల్స్ పెరిగిపోయినప్పుడు వాళ్ళకి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు అంటే కాళ్ళు వాపులు రావడం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ సరిగ్గా ఊపిరి ఆడకపోవడం అండ్ యూరిన్ అవుట్పుట్ తగ్గడం యూరిన్ లో ఇన్ఫెక్షన్స్ వీక్నెస్ ఇవన్నీ మెల్లమెల్లగా బయటపడుతూ ఉంటాయి అంటే కొన్ని రకాల మెడిసిన్స్ దీర్ఘకాలికంగా వాడడం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి మేడం కొన్ని మెడిసిన్స్ కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ చేస్తాయి కొన్ని మెడిసిన్స్ స్టోన్ కూడా ఫామ్ చేస్తాయి కొన్ని ఇండియన్ ఓవర్ లాంటివి అంటే వేరే మనం కీమోథెరపీకి వాడేవి రెట్రోవైరల్ డ్రగ్స్ ఎక్కువ రోజు తీసుకునే వాళ్ళల్లో కిడ్నీకి స్టోన్ ఫార్మింగ్ నేచర్ పెరుగుతుంది సో అట్లా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా రెగ్యులర్ గా చెకప్ ప్రతి సిక్స్ మంత్స్ కి అల్ట్రాసౌండ్ చేయించుకోవడం చిన్న స్టోన్ ఉన్నప్పుడే స్టోన్ మేనేజ్మెంట్ తీసుకోవడం బెటర్ వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయని ఇది నిజమే మేడం మెయిన్ ఫ్యాక్టర్ వాటర్ మిగతా లైఫ్ స్టైల్ ఫుడ్ కన్నా కూడా వాటర్ తగ్గి తక్కువ తీసుకునే వాళ్ళలో స్టోన్ ఫార్మేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటది ఒక మనిషి రోజుకు ఎంత వాటర్ తాగాలి ఫీమేల్ కానీ మేల్ కానీ పిల్లలు కానీ అది డిపెండ్స్ ఆన్ ఏజ్ అండ్ వెయిట్ ఉంటుంది మేడం బట్ యావరేజ్గా గా త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ పర్ డే ఇస్ ఐడియల్ మనం ఉండే ఈ క్లైమేటిక్ కండిషన్స్ ఈ కిడ్నీలో స్టోన్స్ ప్రాణాంతకమా ప్రాణాంతకం కాదు కానీ దీర్ఘకాలికంగా అలాగే వదిలేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అయితే మాత్రం అది ప్రాణాంతకమే ఎందుకంటే కిడ్నీకి వేరే రీప్లేస్మెంట్ ఉండదు డయాలసిస్ కి వెళ్లాల్సి ఉంటది తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కి వెళ్లాల్సి ఉంటుంది ఓన్లీ స్టోన్ వల్ల రెండు కిడ్నీలు పాడైపోయి ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని లైఫ్లాంగ్ డయాలసిస్లు చేయించుకునే పేషెంట్స్ కూడా ఉన్నారు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి కిడ్నీ స్టోన్స్ కి గ్లినికల్ స్టోన్ లొకేషన్ బట్టి మేనేజ్మెంట్ ఉంటుంది మేడం కిడ్నీలో ఉందా యూరినరీ బ్లాడర్లో ఉందా రెండింటి మధ్యలో కనెక్షన్ యూరేటర్ అన్న పైప్లో ఉందా ఆ స్టోన్ లొకేషన్ బట్టి సైజు హార్డ్నెస్ బట్టి మన వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి గ్లినికల్స్ లో మన దగ్గర అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది వి యూజ్ లేజర్ ఫర్ ఎవ్రీ స్టోన్ లేజర్తో ఏంటంటే ఈజీగా స్టోన్ బ్రేక్ అవుతుంది పేషెంట్ త్వరగా డిశ్చార్జ్ అవ్వచ్చు ఎక్కడ కోత లేకుండా మనం బాడీ కట్ చేసి లోపలికి ఇన్స్ట్రుమెంట్ పంపించాల్సిన అవసరం ఉండదు అంతా నేచురల్ ఆరిఫేస్ ద్వారానే లేజర్ని లోపలికి పంపించి స్టోన్ బ్రేక్ చేస్తాం వన్స్ స్టోన్స్ రిమూవ్ చేసుకున్నాక మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా ఉంటుంది మేడం డెఫినెట్గా రికరెంట్ స్టోన్ ఫార్మర్ అంటాం వాళ్ళంటే మళ్ళీ మళ్ళీ బాడీకి స్టోన్ ఫామ్ అయ్యే గుణం ఉంటే ఫస్ట్ టైం స్టోన్ తీపిచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో సెకండ్ టైం స్టోన్ వచ్చే ఛాన్స్ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది చాలా మందిలో ఎస్పెషల్ యంగ్ ఏజ్ గ్రూప్లో మనం ఒకసారి స్టోన్ వచ్చింది అంటే లైఫ్ లో ఇంకొకసారి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది రెగ్యులర్ గా మనం అల్ట్రాసౌండ్ చేయించుకోవడం యూరాలజిస్ట్ని కలవడం అవాయిడ్ చేయాలి సెకండ్ స్టోన్ ఫార్మేషన్ అవాయిడ్ చేయడానికి ఆ టెక్నిక్స్ అన్ని ఫాలో అవుతుందా కిడ్నీ స్టోన్స్ కి లేజర్ ట్రీట్మెంట్ ఒకటే ఆప్షనా ఇంకా వేరే ఉన్నాయా వేరేవి కూడా ఉన్నాయి మేడం లేజర్ అన్ని స్టోన్స్ కి కాదు చాలా హార్డ్గా ఉండి చాలా పెద్ద స్టోన్ టూ సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉండి వెరీ హార్డ్ స్టోన్ కి లితో ట్రిప్స్ అంటాం అంటే మనం ఎయిర్ మెకానిజం వాడి స్టోన్ బ్రేక్ చేస్తాం అంత హార్డ్ స్టోన్ లేజర్ తో చేస్తే ఎక్కువ సేపు చేయాల్సి వస్తుంది అది పేషెంట్ కి బాడీకి డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది కొన్ని వింటుంటాం కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కొన్ని తీసుకోవడం వల్ల కొన్ని తాగడం వల్ల స్టోన్స్ పోతాయని సొంత ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందా ఉంటుంది మేడం ఎందుకంటే మనం చెప్పేది ఏంటంటే ఎక్కువ లిక్విడ్స్ తీసుకోమని దాని అర్థం ఒక్క పర్టికులర్ లిక్విడ్ ఏ తీసుకోవాలి అంటే దానికి నచ్చినట్టు వాళ్ళు ఈజీగా యాక్సెస్ ఉన్న లిక్విడ్స్ తీసుకోవడం వాళ్ళకి నచ్చిన లిక్విడ్స్ తీసుకోవడం వల్ల వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు చాలా మంది ఆల్కహాల్ కన్జూమ్ చేయడం లేకపోతే ఇలాంటివి ఏదైనా తీసుకుని అంటే వాళ్ళకి నచ్చిన లిక్విడ్ తీసుకోవడం అనే కాన్సెప్ట్ లో వాళ్ళు ట్రై చేస్తుంటారు తప్ప ఎనీ లిక్విడ్ అంటే వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ కోకోనట్ ఏదైనా డైల్యూటెడ్ గా ఉన్న లిక్విడ్ తీసుకోమని దాని అర్థం తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటది గ్యాస్ట్రిక్ అల్సర్స్ వస్తాయి టోటల్ హెల్త్ వెల్బీంగ్ తగ్గుతుంది ఇట్లా ఇన్ఫెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది వాటి వల్ల కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి యాక్చువల్లీ ఆక్సలేట్ వల్ల మోస్ట్ కామన్ స్టోన్ కాల్షియం ఆక్సలేట్ మేడం ఈ ఆక్సలేట్స్ ఎక్కువ ఉండే ఫుడ్ ఐటమ్స్ అంటే తొక్క గట్టిగా ఉండేవి క్యాబేజీ టొమాటో పాలకం పాలకూర ఇట్లాంటి వాటిల్లో ఆక్సలేట్స్ ఉంటాయి ఆ వెళ్ళి కాల్షియంతో కలిస్తే కాల్షియం ఆక్సలేట్ స్టోన్ ఫామ్ అవుతుంది సో మనం ఆక్సలేట్ ఇంటేక్ తగ్గించుకోవాలి క్యాబేజ్ టొమాటో స్పినాచ్ పాలకూర ఈ మూడు తగ్గించాలి అండ్ నాన్ వెజ్ వల్ల యూరిక్ యాసిడ్ ఫార్మ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా వస్తాయి సో ఆనిమల్ ప్రోటీన్ తగ్గించుకోవడం సాల్ట్ రెస్ట్రిక్షన్ అండ్ ఆక్సలైట్ ఫుడ్స్ అవైడ్ చేయడం ఫుడ్ రెస్ట్రిక్షన్ లో ఇవి మైండ్ లో పెట్టుకొని ఆల్రెడీ స్టోన్స్ వాళ్ళు టమాటా పాలకూర మిక్స్ చేసి తినకూడదంట నిజమేనా అంటే ఆ సింగిల్ డైట్ తో ఏం కాదు మేడం లాంగ్ టర్మ్ ప్రతిసారి మనం వారంలో మూడు రోజులు నాలుగు రోజులు అదే తింటే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా మెయిన్ వాటర్ కంటెంట్ యూజ్ చేయడం ఎక్కువ వాటర్ మనం రోజు తాగేదానికన్నా స్టోన్ ఉన్నోళ్ళు మాత్రం డెఫినెట్గా గా హాఫ్ టు వన్ లీటర్ ఎక్కువ తాగాలి ఆల్రెడీ స్టోన్ ఉందని మనకి తెలిస్తే రాకుండా కూడా ఇప్పుడు మనం తీసుకుంటున్న వాటర్ కంటెంట్ ఎంత ఉందో అబ్జర్వ్ చేసుకుని త్రీ టు త్రీ అండ్ హాఫ్ లీటర్స్ పర్ డే వాటర్ తీసుకోవాలి నేను చెప్పిన ఈ ఫుడ్ ఐటమ్స్ రెస్ట్రిక్టెడ్గా తీసుకోవడం మంచిది గ్లినికల్స్ మెయిన్ సర్వీసెస్ ఏంటి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఎలాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి చల్లి గ్లినికల్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ హాస్పిటల్ చైన్ మేడం ఇక్కడ ఎస్పెషలీ హైదరాబాద్లో రెండు బ్రాంచెస్ ఉన్నాయి లక్డీ కపూల్ అండ్ ఎల్బీ నగర్ బోత్ ద సెంటర్స్ వీ ప్రొవైడ్ ఎక్స్ట్రీమ్ కేర్ ఫర్ స్టోన్ పేషెంట్స్ ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ డయాగ్నోసిస్ నుంచి ట్రీట్మెంట్ వరకు అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వీ హ్యావ్ హై అండ్ అల్ట్రాసౌండ్ మెషిన్ సిటీ స్కాన్ డయాగ్నోసిస్ కోసం స్టోన్ని ఎర్లీగా పికప్ చేయడం చాలా చిన్న సైజులోనే పికప్ చేయడం జరుగుతుంది ఆ స్టోన్కి సర్జరీ అవసరమా కాదా ఎక్స్పర్ట్స్ ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్స్ ఉన్నారు యూరాలజిస్ట్తో మాట్లాడవచ్చు సేమ్ టైం నెఫరాలజిస్ట్ కూడా అవైలబుల్ ఉన్నారు వేరే అదర్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కోసం డయాగ్నోసిస్ అయిన తర్వాత ఏ ట్రీట్మెంట్ చేయాలి ఉన్న వాటిల్లో బెస్ట్ లేజర్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేజర్స్ ఉన్నాయి ఫ్లెక్సిబుల్ స్కోప్స్ కూడా ఉన్నాయి ఇందాక మనం అనుకున్నట్టు పాత పద్ధతుల్లో కట్ చేసి లోపలికి వెళ్ళి స్టోన్ తీయడం బ్రేక్ చేయడం లాంటివి కాకుండా అంత త్రూ మన నేచురల్ ఆర్ఫేస్ నుంచే లోపలికి వెళ్ళి కిడ్నీ స్టోన్ని టోటల్గా జీరో చేసే ఎక్విప్మెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ డాక్టర్ గారు మీరు కనుక గ్లినికల్స్లో ట్రీట్మెంట్ ఏదైనా చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పేసుకోవాలవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ